పిల్లల ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కు చూపించుకోవడానికి వస్తున్న పిల్లల ప్రాణాలతో కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన గౌరీ చిన్నపిల్లల క్లినిక్ చెలగాటమాడుతుంది. తాజాగా ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం తమ బిడ్డ రాహుల్కు జ్వరం వచ్చిందని, చూపించుకున్నటకు డోన్లో ఉన్న గౌరీ చిన్నపిల్లల హాస్పిటల్కు వచ్చామని హాస్పిటల్లో ఉన్న డాక్టర్ రాజశేఖర్కు చూపించగా ఆయన 10 రోజుల క్రితం నుంచి ప్రతిరోజు తమ పిల్లవాడికి మందులు ఇచ్చి పంపుతున్నారన్నారు. తెల్లవారుజామున జ్వరం ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్కి వచ్చి చూపించగా పిల్లవాడికి రక్తం తక్కువగా ఉందని చెప్పి త్వరగా కర్నూలు తీసుకువెళ్లాలని చెప్పడంతో తాము అంబులెన్స్ తీసుకుని కర్నూలుకు బయలుదేరగా డాక్టర్ తమ దగ్గరకు వచ్చి పిల్లవాడు చనిపోయారని చెప్పారని, 5 ఆడపిల్లల తర్వాత తమకు పుట్టిన ఏకైక సంతానం ఈ మగపిల్లవాడని, తమ పిల్లవాడి మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని వారు తల్లిదండ్రులు బోర్న విలపించారు. జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాం సార్. తిరుగుతుంటే రక్తం తక్కువ ఉంది అన్నారంట. రక్తం తక్కువ ఉందంటే వీళ్ళు తిరుగుతూనే ఉన్నారంట. అది ఇప్పుడు చెప్తున్నారంట సార్. అది ఇప్పుడు చెప్తున్నారంట. రాత్రి తెల్లజాను వచ్చినారు వీళ్ళు. తెల్లజాను వచ్చి రక్తం తక్కువ ఉందమ్మా అన్నారంట. కర్నూలు తీసుకోబోండి, అంబులెన్స్ మాట్లాడతాం, కర్నూలు తీసుకోబోండి అని చెప్పారంట సార్. తీరపోయే ముందర లేదు, చనిపోయినాడు అని చెప్తున్నారంట సార్. మేమేమి దీనికి పరిష్కారం ఏమి? పరిష్కారం ఏందా పిల్లగానికి? 5 రోజుల నుంచి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పలేదా? 10 రోజుల నుంచి వస్తున్నారు సార్. 5 రోజుల నుంచి కాదు, 10 రోజుల నుంచి ఏమంటున్నారు డాక్టర్? అదే మందులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు, బాగుంది బాగుంది అంటున్నారు సార్. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినట సార్. 4 గంటలకు వచ్చి పిల్లగాన్ని దొమ్మల మీద ఒత్తి పెట్టినారంట. ఆ ఫిక్స్ వచ్చిందని వచ్చినారు, దొమ్మల మీద ఒత్తి పెట్టినారంట సార్. పెట్టింటే లేదమ్మా, అంబులెన్స్ మాట్లాడతాను, సీరియస్గా ఉంది, కర్నూలు తీసుకోబోండి అని చెప్పినారంట సార్. అంత అయిపోయినాక చెప్పినారంట కర్నూలు తీసుకోబోండి అంటే ఈడ సల్లగైనాడు. నా పరిస్థితి ఎట్లా సార్? నాకు ఖచ్చితంగా కొడుకు తెచ్చిలా సార్, నాకు అవలో మాటలు అవుతున్నా, నాకు ఖచ్చితంగా కొడుకుండలా సార్? నాకు లాక్ లాగా ఉంటున్నాడు సార్, వాడు మళ్ళా సార్ మళ్ళీ నాకు లాక్ లాగా ఉంటున్నాడు సార్. మళ్ళీ నిన్న పరిస్థితి ఎట్లా సార్? మళ్ళీ మాకు అవలో మాటలు వస్తుంది సార్. నాకు పరిస్థితి నాకు కొడుకుని తెచ్చి మన అంతే. నాలుగో తారీఖు నుంచి ట్రీట్మెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున ట్రీట్మెంట్ లేదు, ప్రాణము. డాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాణం కోల్పోయింది. 4 నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంటే ఇంతవరకు ఏ నిర్లక్ష్యం చేయకోకుండా ఈరోజు సీరియస్గా ఉందని చెప్పి తెల్లవారుజామున బొమ్మను చెప్తే కర్నూలు తీసుకుపోండి అంటే తీసుకుపోయే లోపలనే పిల్లోడు చనిపోయినవాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలా? డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ఏమి, మాదేం లేదు, ట్రీట్మెంట్ అంతా బాగుందని చెప్తూనే ఉన్నారు. బాగున్నప్పుడు నా పిల్లోడు ఏ రూపంగా చనిపోయినాడు? ఆ పిల్లోడికి న్యాయం చేస్తానని చేయనంటున్నాడు ఆయన. నాదేం తప్పు లేదు, ట్రీట్మెంట్ కరెక్ట్ ఉందని చెప్తున్నాడు నా పిల్లోడు. ఎట్టా బాయా?